నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే రెండో దశ కంటివెలుగు కార్యక్రమం అన్న ఆర్థిక శాఖ మంత్రి కంటివెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సులో పాల్గొన్న హరీష్ రావు రామయంపేట మండలంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అధికారులు అందరూ హాజరు కాకపోవడంతో అరకొరగా సాగిన సమావేశం ఈ నెల 11 12 తేదీల్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్న కొల్చారం ఎస్ఐ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకే అన్న సారా శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దంగళ్ళపల్లి మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నిరంకుశ నిజాం వ్యతిరేక తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండ లక్ష్మణ్ బాపూజీ కొంబరంభీం జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించారన్నారు స్వాతంత్ర్యోద్యమంలో నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ ఆయన చురుకుగా పాల్గొన్నారని తెలిపారు సిరిసిల్ల పట్టణంలో కొద్ది నెలల కిందటనే మహానుభావుడు స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ పోరాటంలో అందరికంటే ముందుగా ఆనాడు మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ జాతికి స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు పెద్దలు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని కొన్ని నెలల కిందటనే ఆవిష్కరించుకున్నాం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో తన ఖర్చులతో పూర్తి స్థాయిలో మరి అన్ని రకాల ఏర్పాట్లు చేసి గౌరవ మన మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి గారి నేతృత్వంలో ఆ కార్యక్రమాన్ని ఘనంగా పూర్తి చేస్తున్నాం మరి ఈరోజు దంగళ్ళపల్లి మండల కేంద్రంలో మీరు సొంతంగా ఇక్కడి పద్మశాలి సంఘం సోదరులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను మీ తండ్రి భీమా లాంటి కార్యక్రమం కానీ లేదా మరి బతుకమ్మ చీరల ద్వారా బతుకునిచ్చే ఉపాధి కార్యక్రమాలు కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు 70 కోట్లు ఉన్న బడ్జెట్ను 1200 కోట్లు చేసుకోవడం కానీ ఈ రకంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటా ఉంది అయితే డబ్బులు లేదా పథకాలు వీటన్నిటికంటే కూడా బాపూజీ స్ఫూర్తితో మనం చేసుకున్న కార్యక్రమం ఏంటి అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటే విధంగా చాలా గొప్పగా ఏ జల దృశ్యం నుంచి అయితే ఏ హుస్సేన్ సాగర్ పక్కనే ఉండే స్థలం నుంచి హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న జల దృశ్యం నుంచి అయితే బాపూజీ గారిని అప్పటి ప్రభుత్వం అమానవీయంగా అమర్యాదకరంగా అర్ధరాత్రి ఆయన సామాన్లు తీసి రోడ్డు మీద పడేసి ఆయనని ఇంటి లేని వారిని చేసిందో అదే స్థలంలో ఈరోజు నిలువెత్తు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే రెండో దశ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన జనవరి 18 నుంచి జూన్ 30 వరకు జరిగే రెండో దశ కంటివెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు ప్రపంచంలోనే సామూహిక కంటివెలుగు కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదన్నారు కంటివెలుగు కార్యక్రమాన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు జిల్లాకు అదనంగా 35 మంది వైద్యులను రిక్రూట్ చేశామని ఇప్పటికే 10 లక్షల కళ్ళజల్లు ప్రతి జిల్లాకు చేరుకున్నాయన్నారు కంటివెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు కంటి చూపుతో ఏ ఒక్కరు కూడా బాధపడకూడదని ఈ కంటి వెలుగులు ఫేస్ 2 రెండో దశ కార్యక్రమాన్ని పండుగ తర్వాత జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభించబోతా ఉన్నాం మొదటి దశ కంటి వెలుగులు మరి మీ అందరికీ తెలుసు మనందరం కూడా అందులో పాల్గొన్నాం గత 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగుల కార్యక్రమం జరిగింది అప్పుడు దాదాపు 1.5 కోట్ల మందికి పరీక్ష చేసి 50 లక్షల మందికి కళ్ళజోడు ఇవ్వడం జరిగింది అయితే 5 ఏళ్ళు అయిపోయింది మళ్ళీ కొంతమంది అంధత్వంతో బాధపడతా ఉన్నారు కంటి చూపు కొంత మందగించవచ్చు మరి మలి దశ కంటి వెలుగుల కార్యక్రమం అవసరం ఉందని ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి చేసిన విజ్ఞప్తులు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు రెండవ దశ కంటి వెలుగులను జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు
సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పుని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాగతించారు. బీహార్ ముఠాకు సోమేష్ లీడర్ అని, అనర్హుడైన ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని తెలిపారు. ఇప్పటి వరకు సోమేష్ కుమార్ సీఎస్ హోదాలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమేష్ కుమార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని, ధరణిలో లోపాల కారణంగా చనిపోయిన రైతుల గోస సోమేష్ కు తగిలిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంత ఐఏఎస్లకు ఇప్పటికైనా ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ సూచించారు. సీఎస్ సోమేష్ కుమార్ పై హైకోర్టు తీర్పు శుభపరిణామమన్నారు బీజేపీ లీడర్ ఎన్వీఎస్ఎస్ ప్రసాద్. సోమేష్ పై ప్రేమ మక్కువతో కేసీఆర్ తనని ఇక్కడే ఉంచేశారని వెల్లడించారు. రిటైర్డ్ అయిన వారిని సలహాదారుగా నియమిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుందన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రసాద్. ఏపీ క్యాడర్ తెలంగాణ క్యాడర్ అన్న సంబంధించినటువంటి విషయంలో వీరిని ఆ ఏపీ క్యాడర్ కేటాయించారు, రాజ్యాంగబద్ధంగా కేటాయించారు. కేటాయించినటువంటి తర్వాత ముఖ్యమంత్రి గారికి మక్కువ కదా, ప్రేమ ఎక్కువ కదా, వీరిని ఇక్కడే ఉంచుకునేటట్టుగా వారు ప్రయత్నం చేయటం, ఆ తర్వాత క్యాట్ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా మళ్ళీ న్యాయస్థానంకి వెళ్ళటం, ఈ కేటాయింపు సరైంది కాదు, ముమ్మాటికి ఆయన ఆంధ్ర క్యాడరే తెలంగాణ క్యాడర్ కాదు అని చెప్పని ఈరోజు హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తా ఉంది. ఎందుకు ఈ యొక్క విషయాన్ని చెప్తా ఉన్నామంటే, రాజ్యాంగబద్ధంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలని గౌరవించేటువంటి ఒక స్థితిలో ఏనాడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు అన్నటువంటి విషయాన్ని చాటడానికి చెప్పడానికి నేను మాట్లాడుతాను. రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులని కాపాడవలసినటువంటి బాధ్యత, గౌరవించవలసినటువంటి ధర్మం ప్రభుత్వాది నేతలపైన ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు రాజౌరి గ్రామస్తులకు సీఆర్పీఎఫ్ శిక్షణ ఇస్తోంది. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ పేరుతో గ్రామస్తులకు ఆయుధ శిక్షణను అందిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో దాడులను ఎదుర్కొనేందుకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు సీఆర్పీఎఫ్ సిబ్బంది. इनके पास प्रशिक्षण की बहुत सारी कमी है और हमारे साथ रहते रहते ये सारे के सारे उस प्रशिक्षण के लेवल पर आकर के उनको इतना मुहैया करा देंगे प्रशिक्षण कि ये एनएमई से अपना मुकाबला कर पाएंगे. आज इनका जब देखा हथियारों की कंडीशन में भी थोड़ा सा वेरिएशन है, उनको भी रिपेयर करने का प्रयास कर रहे हैं और उनकी जो हथियार को चलाने की जो एक्चुअल ड्रिल होती है उस ड्रिल में भी और कैसे निशाना साधा जाता है, कैसे दुश्मन को एंगेज किया जाता है, उन सारी चीजों में इनके पास में बहुत सारी खामियां हैं. उनको मैं जो दुरुस्त करने का प्रयास कर रहा हूं, अगर मुझसे 2 से 4 रोज का समय मिलेगा मैं सारी चीजों को इनके अंदर डालने का प्रयास करूंगा. कुछ हो रहा है हमारे को, बहुत अच्छा काम चल रहा है. हमारे को जो यहाँ सीआरपी साहब ने जो हमें ट्रेनिंग का तरीका सिखाया है वो बहुत अच्छा है, वो इसकी हमें जरूरत भी है. तो इस एसएचओ साहब ने भी हमारे को नंबर दिए. జగిత్యాల జిల్లాలో మున్సిపల్ కార్యాలయం ముందు రైతులు నిరసనకు దిగారు. నూతన మాస్టర్ ప్లాన్ లో తమ గ్రామాలను పలు జోన్లలో కేటాయించడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు. తిమ్మాపూర్ నర్సింగాపూర్ గ్రామాల రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వ భూములున్నా వాటిని కాకుండా పచ్చని పొలాలను ఇండస్ట్రియల్ రిక్రియేషన్ జోన్లుగా ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పక్కకున్న గ్రామాలు దరూరు గాని మరి వెల్దుర్తి అంతర్గాం గ్రామాలు తీసుకోకుండా మరి నర్సింగాపూర్ ఇట్లాంటి చుట్టుప్రక్కల మరి కొన్ని గ్రామాలను తీసుకొని అందులో నర్సింగాపూర్ గ్రామంలో దాదాపు 140 సర్వే నెంబర్లు అంటే ఒక 600 ఎకరాల పైన పైబడి మరి ఈ జోన్ లో ప్రకటించడం జరిగింది. ఈ రోజు 2041 టౌన్ ప్లానింగ్ ఏదైతే మన మాస్టర్ ప్లాన్ అయితే ఏదైతే డిజైన్ చేశారో అది ఇలాంటి గ్రామాలకు సంబంధం లేకుండా అంటే వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద సెక్రటరీ ఆర్ సర్పంచ్ కానీ ఎవరి ప్రజల గురించి ఆలోచన ఇలాంటి ప్రజలది పర్మిషన్ లేకుండా డిజైన్ చేయడం జరిగింది. వీళ్ళు ఆఫీస్లో కూర్చొని గూగుల్లో చేశాము అని చెప్పి చెప్తున్నారు. అది ఎలా చేస్తారు, సర్వే నెంబర్ ప్రకారం గ్రామంలో ఏదైతే సర్వే నెంబర్ ప్రకారం అసెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అలాంటి వాటిని డిజైన్ చేయక వీళ్ళు మా ఏదైతే పర్సనల్ ల్యాండ్స్ ఉంటాయో నాటి నుంచే వచ్చిన మా తరాల నుంచే వచ్చిన ల్యాండ్లను ఈరోజు డిజైన్ చేసి ఈ డిజైన్ రిక్రియేషన్ జోను ఇండస్ట్రీ జోను అని చెప్పేసి ఇట్లా ఇంకా 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా అసలు ఏ రకంగా మీరు ఇక్కడ కూర్చొని చెక్ చేసుకుంటా విలువైన భూములు పట్టా భూములు పచ్చడి పొలాలు
స్థలాలను ఇదిగల్లా పార్కులు అని స్పెషల్ జోన్ అని ఇంకా వేరే అని ఎన్నో రకాలంగా ఇంత ఇబ్బంది అంటే అంటే అంత చిన్న 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 కమతాలు ఉన్న రైతులు ఉన్నారు గుంటా రెండు గుంటలు ఐదు గుంటలు పది గుంటలు ఉన్న రైతులు ఉన్నారు అక్కడ పడ భూస్వాములు లేరు కేవలం లేరు చిన్న చిన్న రైతులు చిన్న చిన్నగా వ్యవసాయం చేసుకుని దాని మీద బతికే రైతులు అంత అనవా అంటే చిన్న చిన్న రకంగా చిన్న చిన్న పంటలు చేసుకుని వాళ్ళకి పుట్ట కట్టుకుంటే ఇలా మాస్టర్ ప్లాన్ అని 2041 అని అది ఎప్పుడు ప్లాన్ ఇవాళ మనం మీద ఇంప్లిమెంట్ చేసి రైతులను పుట్టలు కొడతాం చూస్తే మాత్రం రైతులు కబద్దార్ గవర్నమెంట్ ఒకటే హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రజలు రైతులందరూ తిరగబడితే ఎట్లాగైతే గతంలో మేము ఏదైతే ఇక్కడ జయించాలంటేనే ఉద్యమాల గడ్డ ఈ జయించాల గడ్డ నుంచే ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి ఓ ప్రయాణికుని వద్ద 2.81 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఆ మాదక ద్రవ్యం విలువ మార్కెట్లో సుమారు 28.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓ బ్యాగులో దాచిన ఆ ప్రయాణికుడు కొకైన్ను తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఆ ప్రయాణికుడు ఇతరులు ఇచ్చిన బ్యాగును తీసుకువచ్చినట్లు అధికారులు తేల్చారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం అతన్ని ట్రాప్ చేసి ఉంటారని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన ముంబై ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ ప్రాంత ప్రజలు పక్షం రోజులుగా భయం గుప్పిట్లోని కాలం వెల్లదీస్తున్నారు. ఆ ప్రాంతంలోని భూమి క్రమంగా కుంగిపోతుండటంతో చాలా ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. పట్టణంలో భూమి క్రమంగా కుంగిపోతుండటం కారణంగా జోషిమఠ్లోని 561 ఇళ్లతో పాటు శంకరాచార్య మఠ్లో కూడా ఇళ్లకు పగుళ్లు ఏర్పడినట్లు జిల్లా విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఇళ్లకు పగుళ్లు రావడంతో జోషిమఠ్ నుంచి ఇప్పటికే 66 కుటుంబాలు వలస వెళ్లినట్లు సమాచారం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన కుటుంబాలను సురక్షిత సహాయక శిబిరాల్లో ఉంచేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని అధికార యంత్రాంగం తెలిపింది. పగుళ్ల బారిన పడిన ఇళ్ల నుంచి బాధితులు వాటిని ఖాళీ చేసి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం నిపుణుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపించింది. तो आज की डेट में तो अब टूटे चाहे कुछ हमको तो क्या फर्क, हमारा मोहल्ला हमारे मकान सब टूट गए, अब तो हमको कोई उससे वो नहीं है, टूटता है तो टूट, पर यह है कि औरों की सेफ्टी के लिए शायद तोड़ रहे होंगे. जो 15-20 परिवार है, जो 15-20 परिवार और बचे क्या पता उनकी सेफ्टी के लिए तोड़ रहे हो. हमारी सेफ्टी के लिए गवर्नमेंट ने पहले ध्यान तो दिया नहीं, हमारे तो सारे मकान सब हो गए खराब. ये राजस्व विभाग की सबसे महत्वपूर्ण घटना है, क्योंकि राजस्व विभाग ने जो ये मोटर रोड की भूमि है खतनी में लाकर दोबारा बेचा है. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హాజీపేటలో కోడి పందాలపై పోలీసులు దాడులు చేశారు. కోడి పందాలకు ఉపయోగిస్తున్న 370 కత్తులను మాగిశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ టీకే రాణా ఆదేశాల మేరకు కోడి పందాల నిర్వాహకులపై పోలీసులు దాడులు చేశారు. మైలవరం డివిజన్లో కోడి పందాలు పేకాటలు ఆడేవారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కొడితేవాడ విలేజ్ సంబంధించిన ఇతను ఇంట్లో మొత్తం మనకు దగ్గర 250 ఈ కోడి కత్తులు ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇతని మీద ఫర్దర్గా కేసు కట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వీరవాసరం మండలానికి వచ్చి 4 బర్రెలు ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం అంతా కూడా దొంగించేసి మొత్తం అంతా కూడా ఇంత ఏదైతే పోలింగ్ సంవత్సరం బర్రెలు అయితే ఉన్నాయో వారి వాటన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఆ సైట్ బాగున్నారు వారికి నోటీస్ ఇచ్చాం. అలాగే ఫర్దర్ వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యే దగ్గర బయట చేయడం జరిగింది. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు ఈ నెల 11-12 తేదీల్లో కొల్చారం గ్రామంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌర్ తెలిపారు. యువదన దినోత్సవాన్ని పురస్కరించుకుని యువకులను ప్రోత్సహించడానికే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ గౌర్ తెలిపారు. యువకులు ప్రజాప్రతినిధులు పాల్గొని వాలీబాల్ పోటీలను విజయవంతం చేయాలని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. కొల్చారం మండల్ యూత్ అందరికీ యూత్ డే 12th రోజు యూత్ డే సందర్భంగా వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అది 11-12 తేదీలలో ఈ టోర్నమెంటు జెడ్పిహెచ్ఎస్ కొల్చారం స్కూల్ నందు జరపబడును. ఎందుకంటే యూత్ను ఎంకరేజ్మెంట్ చేయడానికి యూత్ డే సందర్భంగా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కావున కొల్చారం మండల్లో ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించిన యూత్లు వాలీబాల్ టీమ్స్ అన్ని ఇందులో పాల్గొనవలసిందిగా అందరినీ మా పోలీస్ తరఫున కోరడం జరుగుతుంది.
దేశంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తర భారత్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోవడంతో నీళ్లు గడ్డకట్టుకుపోతున్నాయి. మరోవైపు హిమాచల్ కు కులూలోని జలపాతం గడ్డకట్టుకుపోయింది. -డిగ్రీల ఉష్ణోగ్రతలతో నీళ్లు గడ్డకట్టి మంచుతో కట్టిన శిల్పాల ఆకట్టుకుంటున్నాయి. గడ్డకట్టిన జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఆంధ్ర కాశ్మీర్ గా పిలుచుకునే లంబసింగిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. చింతపల్లిలోను ఉష్ణోగ్రత 2 డిగ్రీలుగా ఉంది. పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో ఎటు చూసినా మంచు కనిపిస్తోంది. టెంపరేచర్ దారుణంగా పడిపోవడంతో వన్యంవాసులు ఎముకలు కొరికే చలిలో గజగజ వణికిపోతున్నారు. సూర్యుడు వచ్చే వరకు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. చలికి తట్టుకోలేక పిల్లలు వృద్ధులు అవస్థలు పడుతున్నారు. స్వెటర్లు గ్లౌజులు సాక్సులు వేసుకోవడంతో పాటు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మూసీ నదిలో మొసళ్ళు కలకలం సృష్టిస్తున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో మొసళ్ళు నది ఒడ్డుకు వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉప్పరిపల్లితో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని చోట్ల మొసళ్ళు సంచరిస్తున్నాయి. దీంతో వీటిని చూసి నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మొసళ్ళను చూసి మూసీ నది ఒడ్డున దర్జాగా సేదర్చిచ్చుకుంటున్నాయి. వీటిని చూసి నది వద్దకు వెళ్లాలేటనే స్థానికులు ప్రజలు జంకుతున్నారు. మొసళ్ళు బయటకు వస్తుండటాన్ని చూసి స్థానిక ప్రజలు డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు. అయితే రాజేంద్రనగర్ పోలీసులు అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను అలర్ట్ చేశారు. ఎవరూ మూసీ నదిలోకి దిగవద్దని స్థానిక ప్రజలను హెచ్చరించారు. మూసీ నది పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మొసళ్లు పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మడే గ్రామంలో తెల్లవారుజామున రామయ్యంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాదాన్ సెర్చ్ నిర్వహించారు. 5 ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బంది కలిసి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి ఇంట్లో ఉన్న వాహన ధ్రువపత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సుమారు 20 నుంచి 25 వరకు పట్టుకున్నారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మడే గ్రామంలో తెల్లవారుజామున రామయ్యంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. 5 ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బంది కలిసి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి ఇంట్లో ఉన్న వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సుమారు 20 నుంచి 25 వాహనాలు పట్టుకున్నారు. అలాగే పాత నేరస్తుల వివరాలను సేకరించారు. చెల్మడే గ్రామానికి సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటుకే గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి 50,000 రూపాయల చెక్కుతో పాటు గ్రామ పంచాయతీ పాలక వర్గం నుంచి 75,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా సీఏ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చెల్మడే గ్రామంలో కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించామని ప్రజలతో పోలీసులు మమేకమై ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడమే ఫ్రెండ్లీ పోలీసింగ్ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అదేవిధంగా గ్రామంలో గ్రామస్తులకు వాహనాల కొనుగోలు చేసేటప్పుడు సరైన పేపర్లు ఉన్నవాటిని మాత్రమే కొనుగోలు చేయాలని, అసాంఘిక కార్యకలాపాలు తారివ్వకుండా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శ్రీనివాస్ రెడ్డి, రంజిత్, సుభాష్ గౌడ్, పోచయ్య, నర్సింహులు, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, ఎంపీటీసీ బాలరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మహేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చెల్మడే గ్రామంలో మార్నింగ్ 6:30 నుంచి ఈ కమ్యూనిటీ కనెక్టింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలతో పోలీసులు మమేకమై వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకోవడము, అంతేకాకుండా వీళ్ళు ఎవరైనా సస్పీషియస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా కానీ, లేదంటే ఇది అనాథరైజ్డ్గా అంటే పేపర్ లేని మోటార్ సైకిల్ కానీ కొనడము అమ్మడం లాంటివి చేయడం కానీ, అంతేకాకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా మన విలేజ్కి వచ్చి వాళ్ళు నివాసం ఉంటున్నా కూడా వాళ్ళ వివరాలు తెలుసుకోవడము, సస్పీషియస్ పర్సన్ గురించి వెరిఫై చేయడము, అదేవిధంగా పాత నేరస్తులు విలేజ్ సంబంధించిన పాత నేరస్తులను చెక్ చేయడం గురించి అని ఈ కమ్యూనిటీ కనెక్టింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధిత ఓనర్లకు డాక్యుమెంట్లు చూసి వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి అప్పగిస్తాము. అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి చెల్మడ గ్రామ పాలక వర్గానికి మరియు గ్రామస్తులందరికీ కూడా రామాయంపేట పోలీస్ తరఫున, సర్పి పోలీస్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల పరిషత్ సర్వేసభ్య సమావేశం ఈ నెల 6వ తేదీన నిర్వహించాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది. నేడు ఎంపీడీఓ ఉమాదేవి ఆధ్వర్యంలో ఎంపీపీ నర్సింపేట భిక్షపతి అధ్యక్షతన సర్వేసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొంతమంది ప్రభుత్వ అధికారులు రాకపోవటం వల్ల సభ సప్పగా సాగిపోయింది. ప్రజాప్రతినిధులు సైతం రాకపోవటం వల్ల సమావేశం గంటలోనే ముగిసిపోయింది.
మెదక్ జిల్లా రామేపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ ఉమాదేవి ఆధ్వర్యంలో ఎంపీపీ నర్సంపేట భిక్షపతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హరిప్రియ మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీ నుంచి కంటి వెలుగు కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామాలలో విధిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డెలివరీ కేసులు ప్రైవేటు ఆసుపత్రులకు పంపకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీ అయ్యే విధంగా చూడాలన్నారు. వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ, మండలంలో 30 మంది రైతులు చనిపోగా వారిలో 25 మంది రైతులకు రైతు బంధు పథకం కింద చెక్కులు అందించడం జరిగిందని, మరో 5 మందికి ఇవ్వాల్సి ఉంటుందని రామయ్యపేట వ్యవసాయ అధికారి రాజనారాయణ తెలిపారు. ఈ కేవైసీ చేసుకుని రైతులు చాలా మంది ఉన్నారని, వెంటనే వారు పోస్టాఫీస్ వద్ద ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు. నేటి వరకు కూడా గ్రామాలకు బియ్యం సరఫరా కాలేదని లక్ష్మాపూర్ ఎంపీటీసీ నాగులు ఉప సర్పంచ్ ఉప తహసీల్దార్ స్వప్న దృష్టికి తీసుకురాగా, నేటి వరకు ఎఫ్సీఐ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వెంటనే బియ్యం విషయంలో పై అధికారులతో మాట్లాడి చెబుతామన్నారు. గ్రామాలకు సరఫరా చేస్తే బియ్యం పూర్తిగా నాసిరకంగా ఉన్నాయని, అందులో రాళ్లు నూకలు అధికంగా ఉన్న బియ్యాన్ని గ్రామాలలో నిరుపేదలకు ప్రజలకు సరఫరా చేయడం జరుగుతుందని నాగులు ఆరోపించారు. అలాంటివి జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని డిప్యూటీ తహసీల్దార్ స్వప్న తెలిపారు. అడవులను అగ్ని ప్రమాదం నుంచి కాపాడుకోవాలని తొనిగండ్ల బీట్ ఆఫీసర్ రాము తెలిపారు. అక్కనపేట తొనిగండ్ల అడవుల్లో అనేక జంతువులు పులులు ఉన్నాయన్నారు. అడవుల్లో వాటి కోసం నీళ్లు అనేక రకాల పండ్ల మొక్కలు నాటడం జరిగిందని, ఝాన్సీలింగపూర్ గ్రామానికి చెందిన రామస్వామి అనే రైతుకు నేటి వరకు రైతు బంధు ఇవ్వలేదని ఏవో రాజునారాయణ దృష్టికి గ్రామ సర్పంచ్ పంబాల జ్యోతి శ్రీనివాస్ తీసుకుపోయారు. గ్రామంలోని పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని ఎంఈఓ నీలకంఠను అడిగారు. సిబ్బంది తక్కువ ఉండడంతో టీచర్ల కొరత ఉందని నీలకంఠం బదిలిచ్చారు. గ్రామాల్లో 20 విద్యుత్ స్తంభాలు అవసరం ఉందని పలుమార్లు మండల సమావేశంలో తెలిపినా విద్యుత్ అధికారులు పట్టించుకోవటం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే పరిష్కరిస్తామని ట్రాన్స్కో అధికారులు తెలిపారు. అలాగే గ్రామంలో 2 చెరువులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, వర్షాకాలంలో ఎప్పుడు తెగిపోతాయో తెలియని పరిస్థితి ఉందని, ఈ విషయాన్ని ఇరిగేషన్ ఏఈకి ఎన్నిసార్లు తెలిపి పట్టించుకోవటం లేదని సర్పంచ్ జ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు సమస్యలపై అధికారులు పట్టించుకోవటం లేదని వినతి పత్రాలు సమర్పించారు. వచ్చే సమావేశం వరకు సమస్యలు పరిష్కరించుకుంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై నోటీసులు పంపి చర్యలు తీసుకుంటామని రామయ్యపేట మండల పరిషత్ అధ్యక్షులు నర్సంపేట భిక్షపతి, మండల అభివృద్ధి అధికారి ఉమాదేవులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రవంతి, మండల విద్యాధికారి నీలకంఠం, ఉప తహసీల్దార్ స్వప్న, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఎక్స్టీసీ ఆఫీసర్ అందరినీ కూడా మరి ఒక 5 నిమిషాలు మాట్లాడాలని కోరుతూ అందరు కూడా ఉండాలి. మంచినీటి ఇంజనీరింగ్ రాలేదు, ఆయన మెదడులో మీటింగ్ ఉందంట. ఇందాక ఫోన్ చేసిన నేను ఏదానికి, అతను వాళ్ళు రాలేదు. తర్వాత రోడ్లు భవనాలు ఆర్ఎండి వాళ్ళు రాలేదు. నెక్స్ట్ వచ్చేసి రవాణా ఆర్టీసీ వాళ్ళు రాలేదు. తర్వాత ఎక్సైజ్ వాళ్ళు రాలేదు. వీళ్ళు నేను ఒక 5 మంది అంటే మొత్తం 6 మంది, 6 డిపార్ట్మెంట్లకు సంబంధించి 2 డిపార్ట్మెంట్లు ఏపీఆర్ తీసుకుంటాడు కాబట్టి మొత్తం 5 మంది ఇప్పుడు గైరాజలేరు. వాళ్ళ 5 మందికి కూడా వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక లేఖ రాస్తూ నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్కు వాళ్ళ యొక్క నివేదికను ముందే ఇచ్చి తప్పనిసరిగా హాజరయ్యేటట్లు మేము నోటీస్ వరకు మా రైతు బీమాకు సంబంధించి 30 మంది రైతులు వివిధ కారణాల చేత చనిపోవడం జరిగింది. దాంతో ఆల్రెడీ 19 మందికి 5 లక్షలు చొప్పున వారి నామినీ యొక్క అకౌంట్లో నేరుగా జమ చేయడం జరిగింది. 5 ఇంకా డెత్ సర్టిఫికేట్స్ రానందున ఇంకా కొద్దిగా పెండింగ్గా ఉంది. 6 ఎల్ఐసి వారి దగ్గర పెండింగ్ ఉంది, అది కూడా ఈ వారం రోజుల్లోగా డబ్బులు పడే అవకాశం ఉంది. ఈ వారం సూచన తీసేసే అవకాశాలు ఉంది, ఎందుకంటే అది నేను రెండు సార్లు తీసాను, కొంత తీసాను ఇక్కడ ఎలాగే ఫస్ట్ అప్డేట్ చేసుకోవడం వల్ల దాన్ని మార్చుకుంటుందంటే నెక్స్ట్ ఇలాంటి షో ఫస్ట్ మ్యాచెస్ ఉంది పర్సనల్ లేదు. కాబట్టి దయచేసి ఏంటంటే దూరం సర్పంచ్ చెప్పేసి ఏంటంటే ఇది మేము ఎంత చెప్పినప్పుడు కూడా మా విదేశాన్ని చెప్పేస్తే మీకు మేము చెప్పేది కాదు. ఇది ఒక ఎంపీడీ వాళ్ళు మీరు చెప్పాలి ప్రాబ్లం అవుతుంది. దీని సిఆర్డి ఆదేశాల ప్రకారం కంపల్సరీ ఎన్ఎంఎస్ కొట్టేలా చర్యలు అయితే తీసుకున్నాం. ఇది కొత్తగా వచ్చింది ఒకటి, ఇంతకుముందు వారం ఒకసారి చేస్తుండేది, ఇప్పుడు రోజు కంపల్సరీ ఎక్కడ పని జరిగితే అక్కడ ఆ ఊరు మేటు కానీ టీలక్షన్ కానీ సెక్యూరిటీ కానీ ఏమైనా ఫోటో తీసి దాన్ని అభ్యర్థి పంపించాలి. సో మేము డిపార్ట్మెంట్ చేసిన వర్క్స్ ఇక్కడ ప్రొడక్షన్ వర్క్స్
అండ్ అదర్ బ్లాక్స్ రామచంద్ర మండల్ అండ్ సపరేట్ మండల్ మా పరిధిలో ఉందో ఈ రెండు మండలాలకు సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడం. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చెల్మెడ నస్కల్ నగరం, నిజాంపేట రాంపూర్ నందగోకుల్ వెంకటాపూర్ కల్వకుంట్ల నందిగామ బచ్చిరాజుపల్లి తిప్పనగుళ్ల జచ్చరుతాండ గ్రామాలకు సీసీ రోడ్డు మరమ్మతులపై 2,70,00,000 రూపాయలు మంజూరయ్యాయి. అదేవిధంగా మండలంలోని ముస్లిం కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిజాంపేట నస్కల్ రాంపూర్ కల్వకుంట్ల నార్లాపూర్ గ్రామాలకు సంబంధించి 8,00,000 మంజూరయ్యాయని నిజాంపేట మండల ఎంపీవి దేశటి సిద్ధరాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తూ మండల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి మండల గ్రామ ప్రజల తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీలు లహరిరెడ్డి, బాలరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నాయిని లక్ష్మణ్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి గారు, మరి సీసీ రోడ్లకు గాను 2,70,00,000 రూపాయలు మంజూరు చేయడం మరి చాలా గర్వించిన విషయము. దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలకుల చంద్రశేఖరరావు గారికి మరియు మా జిల్లా మంత్రి అయినటువంటి గౌరవ హరిశ్రావు సార్ గారికి, మరి అదేవిధంగా మరి ఎర్రపల్లి దయాదేవ గారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇవాళ గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి గారు మన మండలానికి మరి అనేక నిధులతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి వ్యక్తి మా గౌరవ ఎమ్మెల్యే గారు. నిరంతరము మండల అభివృద్ధికి మరి తోడ్పాడుతూ అనేక విధాలుగా మరి ఉన్నానంటూ ప్రతి దానికి మరి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు సుమారు 80-90% పూర్తి కావడం చాలా సంతోషదాయకము. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్. సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే 2 దశ కంటి వెలుగు కార్యక్రమం అన్న ఆర్థిక శాఖ మంత్రి. కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సులో పాల్గొన్న హరీష్ రావు. రామియంపేట మండలంలో మండల పరిషత్ సర్వసభ సమావేశం. అధికారులు అందరూ హాజరు కాకపోవడంతో అరకొరగా సాగిన సమావేశం. ఈ నెల 11-12 తేదీల్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్న కొల్చారం ఎస్ఐ. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకే అన్న సారా శ్రీనివాస్ గౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.